ఇది క్వాంటం మెకానిక్స్ లో మీకు చెప్పాలంటే 3 essay క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఇవి ఇలా చెప్తే అలా వచ్చేస్తాయి అనమాట. అంత ఈజీగా ఉంటుంది క్వాంటం మెకానిక్స్ మనకి. అయితే మనకున్న సిలబస్ ఓకే, దీంట్లో ఏంటంటే ఇది క్వాంటం మెకానిక్స్. ఇక్కడ క్వాంటా అంటే ఏంటంటే ఎనర్జీ. ద ఫినామినన్ సచ్ యాజ్ ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ది వేవ్ నేచర్ ఆఫ్ లైట్. మనం ఇంతవరకు ఇంటర్ఫరెన్స్ చదివాం, డైఫ్రాక్షన్ చదివాం, పోలరైజేషన్ చదివాం. ఈ 3 టాపిక్స్ కూడా, 3 చాప్టర్స్ కూడా ఏం ఎస్టాబ్లిష్ చేస్తాయి, ద వేవ్ నేచర్ ఆఫ్ లైట్. లైట్ అనేది వేవ్ లా ఉంటుంది, జస్ట్ వేవ్ లా ఉంటుంది. కలర్స్ అనేవి వేవ్ లెంగ్త్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ వేవ్ లెంగ్త్ అని చెప్పి హైగన్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఆయన చెప్పాడు. అయితే ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ ఏం చెప్పింది, ద వేవ్ నేచర్ ఆఫ్ లైట్. లైట్ అంటేనే వేవ్, వేవ్ అంటే లైట్ అని చెప్పేసారు. బానే ఉంది. అక్కడ సూపర్ పొజిషన్ కట్టేసాం మనం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఇవన్నీ కట్టేసాం. డైఫ్రాక్షన్ ఆఫ్ రెజనల్స్, ప్రారంభ ఆఫ్ డైఫ్రాక్షన్ కూడా కట్టేసాం. ఇంకా పోలరైజేషన్ వచ్చేటప్పటికి ఇది వేవ్ అన్నాం కదా, వేవ్, దిస్ ఇస్ వేవ్. ఈ వేవ్ అనేది జస్ట్ వైబ్రేషన్ వల్ల వేవ్ వస్తుంది. ఇటు వైబ్రేషన్, వైబ్రేషన్ వల్ల వేవ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ టైప్ ఆఫ్ వైబ్రేషన్, అది ఏ టైప్ ఆఫ్ వైబ్రేషన్ అంటే ఐదర్ లాంగిట్యూడల్ ఆర్ ట్రాన్స్వర్స్ అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది పోలరైజేషన్ అనమాట. అయితే ఏ బోల్డ్ అటెంప్ట్ వాజ్ మేడ్ బై మ్యాక్స్ ప్లాంక్. చాలా బోల్డ్ గా ధైర్యంగా ఒకటి అటెంప్ట్ చేశాడు, అంటే వేవ్ నేచర్ అని చెప్పగానే వినకుండా, హూ ప్రపోజ్డ్ క్వాంటమ్ థియరీ. ఈయన క్వాంటమ్ థియరీ అనే దాన్ని స్టార్ట్ చేస్తారనమాట మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్. అండ్ సెట్ దట్ లైట్ బిహేవ్స్ లైక్ ఏ పార్టికల్ అండ్ ఈజ్ ఎమిటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిస్క్రిట్ ప్యాకెట్స్. లైట్ అనేది కంటిన్యూస్ కాదు, ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఏ పార్టికల్, పార్టికల్ లా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఈయన ఒక అసంప్షన్ అనమాట. ఆయన ఎక్స్పెరిమెంట్ ప్రకారం వేవే కాదు, పార్టికల్ నేచర్ లైట్ అని చెప్పేసి జస్ట్ బోల్డ్ గా, చాలా ధైర్యంగా ఈయన ఒక అటెంప్ట్ ఇచ్చాడు అనమాట. ఇస్తే ఆ ఎనర్జీ కూడా ఎలా ఉంటుంది, డిస్క్రిట్ ప్యాకెట్స్. డిస్క్రిట్ ప్యాకెట్స్ అంటే డిస్క్రిట్ మీన్స్ ఫిక్స్డ్ ఎనర్జీ ప్యాకెట్స్ అనమాట. ఎనర్జీ అనేది కంటిన్యూగా వెళ్ళిపోకుండా జస్ట్ లైక్ ప్యాకెట్స్ లాగా అనమాట ఉంటుందని చెప్పేసి, అంటే డిస్కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. అది కూడా ఎనర్జీ, లైట్ అనేది కూడా ఏంటి, ఇక్కడ లైట్ బిహేవ్స్ లైక్ ఎ పార్టికల్ అండ్ ఎమిటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిస్క్రిట్ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అంటే లైట్ కూడా వన్ టైప్ ఆఫ్ ఎనర్జీయే, బట్ ఈ ఎనర్జీ అనేది కంటిన్యూగా రాదు, జస్ట్ కట్ అవుతూ వస్తుంది అన్నట్టుగా చెప్పాడు అనమాట. డిస్క్రిట్ అది కూడా ఫిక్స్డ్, అది అంటే డిస్క్రిట్ అంటే ఎలా, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పగలుగుతాం మనం డిస్క్రిట్ అంటే, ఇప్పుడు సపోజ్ మనకి డబ్బులు ఉన్నాయి, నోట్లు, మామూలుగా ఈ నోట్లు ఉన్నాయి కదా, ఇవి 1 రూపీ ఉంది, అలాగే తర్వాత 5 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది, 20 ఉంది, 50 ఉంది, 100 ఉంది. నాకు 30 రూపీస్ నోట్ కావాలంటే దొరకదు. ఏం చేయాలి మనం, కాంబినేషన్ తోటే 30 తీసుకోవాలి. 30 రూపీ నోట్ దొరకదు, 40 రూపీ నోట్ దొరకదు మనకి. సో లైక్ దాట్ ఇక్కడ డిస్క్రిట్ అనమాట. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ వేయింగ్ మిషన్లో వే చేస్తారు కదా, వే మిషన్లో, అందులో ఏంటది 100 గ్రామ్స్ స్టోన్ ఒకటి ఉంటుంది, 50 గ్రామ్స్ ఉంటుంది, అలాగే 200 ఉంటుంది, తర్వాత 500, 1 కేజీ, తర్వాత 2 కేజీ, ఓకే, ఆ తర్వాత మళ్ళీ 5 కేజీ, ఈ టైప్లో ఉంటాయి స్టోన్స్ అన్నీ కూడా. అలా డిస్క్రిట్ అనమాట, ఫిక్స్డ్. నాకు 2.5 కేజీస్కో స్టోన్ కావాలంటే మనం చేయించుకోవాలి తప్ప న్యాచురల్గా దొరకదు అనమాట. సో అటువంటిది అనమాట డిస్క్రిట్ ప్యాకెట్స్, అంటే ఫిక్స్డ్, మనకు కావాల్సిన మెజర్మెంట్ లో దొరకదు, బట్ ఆ దొరికిన మెజర్మెంట్ మాత్రం సేమ్ మల్టిపుల్స్ ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే 1 కేజీ రాయి రెండు కేజీల రాళ్ళు వేయచ్చు, అలాగే 1 కేజీ రాయిని ఒక ఇలా, అప్పుడైనా కూడా డిస్క్రిట్టే, ఫిక్స్డే వస్తుంది తప్ప చిల్లర రాదు మనకి. ఓకే, అదనమాట ఇక్కడ. సో డిస్క్రిట్ ఎనర్జీ ప్యాకెట్స్ లా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంప్టన్ ఎఫెక్ట్ సింప్లీ ఎస్టాబ్లిష్డ్ ది పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్.
ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇంటర్మీడియట్ మీద ఎక్కడో తగలొచ్చు మీకు అది, అలాగే డిగ్రీ వాళ్ళకి వస్తుంది దిస్ ఇస్ కాంప్టన్ ఎఫెక్ట్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత అంటే మోడర్న్ ఫిజిక్స్ లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనమాట ఇవన్నీ. ఇవి చేసిన తర్వాత ఏమైందంటే పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ అనేది నమ్మక తప్పదు అనమాట. సో కాబట్టి హెన్స్ ద న్యూ డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1920. అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్, డ్యూయల్ అంటే డబల్ అంటే పార్టికల్ యాజ్ వెల్ యాజ్ వేవ్ అనమాట. నేచర్ ఆఫ్ లైట్ ఎస్టాబ్లిష్డ్ బై 1920. ఇన్ 1924 ఎ ఫ్రెంచ్ సైంటిస్ట్ లూయిస్ డి బ్రోగ్లీ పుట్ ఫోర్త్ ఎ న్యూ కాన్సెప్ట్ జస్ట్ యాజ్ పార్టికల్స్ అసోసియేటెడ్ విత్ వేవ్ విత్ రేడియేషన్స్ ఆర్ కాల్డ్ ఫోటాన్స్. ద వేవ్స్ అసోసియేటింగ్ విత్ మూవింగ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ మ్యాటర్ వేవ్స్. మామూలుగా మనం ఏమంటున్నాం ఇక్కడ ఒక వేవ్, జస్ట్ ఒక వేవ్ తీసుకున్నాం, వేవ్ జనరల్ గా మీకు ఎలక్ట్రాన్ అంటే తెలుసు. సో ఎలక్ట్రాన్ అనేది ఏంటంటే ఒక నెగిటివ్ ఛార్జ్, అది ఏంటంటే డైనమిక్ పార్టికల్, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అయ్యే పార్టికల్ అనమాట ఎలక్ట్రాన్ అనేది. సో ఎలక్ట్రాన్ అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఒక ఎలక్ట్రాన్ గనక అంటే ఛార్జ్డ్ పార్టికల్ గనక ఏదైనా, ముఖ్యంగా ఛార్జ్డ్ పార్టికల్ అంటే ఎలక్ట్రాన్ గురించి అంటాం మనం, అంతకుమించి వేరే లేదు. జస్ట్ ఎస్ పార్టికల్ గనక రేడియేషన్తో గనక మిక్స్ అయ్యి ఉంటే, ఏదైనా పార్టికల్ గనక రేడియేషన్తో మిక్స్ అయ్యి ఉంటే దట్ ఈస్ కాల్డ్, దోస్ ఆర్ కాల్డ్ ఫోటాన్స్. ఆల్రెడీ మనం ఫోటాన్స్ అనే వర్డింగ్ యూజ్ చేస్తాం ఎక్కడ, లేజర్స్ లో, సెకండ్ యూనిట్ లో లేజర్స్ లో యూజ్ చేస్తాం మనం. సో ఇది ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. ఫోటో అంటే లైట్ అనమాట, ఇవి ఎలక్ట్రాన్ అంటే ఛార్జ్, ఛార్జ్ విత్ రేడియేషన్ మిక్స్ అయితే కనుక ఫోటాన్స్ అని అంటారు. అలాగే ద వేవ్స్ అసోసియేటింగ్ విత్ మూవింగ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ మ్యాటర్ వేవ్. అంటే వేవ్ లోపల నుంచి మూవ్ అయ్యే పార్టికల్స్ కనుక ఏదైనా ఉంటే కనుక వాటిని మ్యాటర్ వేవ్స్ అంటారు అనమాట, మ్యాటర్ విత్ వేవ్స్. అయితే ది క్లాసికల్ మెకానిక్స్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ ఫినామినన్ ఇన్వాల్వింగ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎక్సెట్రా హూస్ సైజ్ అండ్ ఇంటరాక్టింగ్ డిస్టెన్సెస్ ఆర్ స్మాల్. దిస్ హ్యాస్ లెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ క్వాంటమ్ థియరీ. అంటే మనం ఏం చదివాం ఇంతవరకు, క్లాసికల్ మెకానిక్స్ చదివాం. ఈ క్లాసికల్ మెకానిక్స్ లో మనం దేని గురించి మాట్లాడాం, మనం సర్టన్ ఫార్ములాస్ మాట్లాడాం. జనరల్ గా మీకు ఈ ఈక్వేషన్ తెలిసే ఉంటుంది స్కూల్ లెవెల్ నుంచి, తెలుసో లేదో చెప్పండి. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటి స్క్వేర్, ఇటువంటి ఈక్వేషన్స్ గురించి మనం చదువుకున్నాం. అంటే వెరీ ఫండమెంటల్ అనమాట ఈక్వేషన్ ఆఫ్ మోషన్, అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయింది అంటే కనుక దాని యొక్క ఈక్వేషన్ అనమాట. అంటే ఒక సర్కిల్కి ఒక ఈక్వేషన్ ఉన్నట్టు, స్ట్రైట్ లైన్కి ఒక ఈక్వేషన్ ఉన్నట్టు, అలాగే ఒక ఎలిప్స్కి ఒక ఈక్వేషన్ ఉన్నట్టు ఒక ఆబ్జెక్ట్ మూవింగ్ కూడా ఈక్వేషన్ ఉంటుంది. ఎలా, ఎందుకు ఉండాలి ఈక్వేషన్, అవసరం ఏంటి మనకి అని అంటే, సపోజ్ ఒక దిస్ ఇస్ గ్రౌండ్, ఈ గ్రౌండ్లో నుంచి ఒక ఆబ్జెక్ట్ని మీరు పైకి ఇసిరారు ఇలా ఆకాశంలో, ఈ ఆబ్జెక్ట్ ఎంత హైట్కి వెళ్ళింది, వెళ్ళి ఇది మళ్ళీ బ్యాక్ పడిపోయింది, ఇలా ముందు వెళ్ళింది బ్యాక్ పడిపోయింది, ఇలా పడిపోయినప్పుడు ఇది ఎంత హైట్కి వెళ్ళింది అనేది మనం గాల్లో ఈ ఆబ్జెక్ట్ని మార్క్ చేయగలమా అంటే ఇంపాసిబుల్. ఈ లెవెల్ని ఆకాశంలో మార్క్ చేయలేము. పోనీ మనం నడుచుకుంటూ పైకి వెళ్ళి ఎంతవరకు వెళ్ళిందని చెప్పగలమా, ఇంపాసిబుల్. అయితే స్ట్రైట్గా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఈ ఆబ్జెక్ట్ని మీరు ఇక్కడ పడేస్తారు, పడేస్తే ద డిస్టెన్స్ బిట్వీన్, ఇది ఈజీగా కొలిసేసి గ్రౌండ్ మీద అయితే. బట్ ఫ్రీ స్పేస్లో మనం ఆబ్జెక్ట్ ఎంత హైట్ వెళ్ళింది అనేది వేలతో చూపించలేం కింద నిలబడి, అలాగే ఆ హైట్కి మనం తీసుకెళ్ళి అక్కడ చూపించలేం. ఎందుకంటే ఆ హైట్కి లేడర్స్ ఉండవు, ఏముండవు. ఒకవేళ ఉన్నా కూడా ఈ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయలేం ఆకాశంలో ఈ హైట్ని అనమాట, ఆకాశం వైపుకి. సో కాబట్టి ఈ ఈక్వేషన్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం హైట్ అంటారు, లేదా యూ స్క్వేర్ బై 2g అంటారు, అలాగే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు, ఇంత ఎంత టైం పట్టింది ఇంత హైట్కి వెళ్ళాలి. ఇక్కడైతే ఏంటి, టేప్ పెట్టి కొలిచేస్తాం మనం ఎంత డిస్టెన్స్ వెళ్ళదు హారిజాంటల్కి అయితే, వర్టికల్గా అయితే మనం కొలవలేము. సో మనం ఏంటంటే
ఓన్లీ ఈక్వేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి అవ్వాలన్నమాట. ఇది మనం చదువుకున్న క్లాసికల్ మెకానిక్స్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్, ఏ స్టోన్ ఈస్ ప్రొజెక్టెడ్, ఇట్లా వస్తుంది. అంటే ఒక రాయి విసిరి ఉండొచ్చు, అలాగే ఒక బాల్ ని విసిరి ఉండొచ్చు. ఏ బాల్ ఈస్, ఏ స్టోన్ ఈస్ ప్రొజెక్టెడ్ ఎట్లా, లేదా ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ 90 degrees విత్ హారిజాంటల్, అంటే వర్టికల్లీ ప్రొజెక్ట్ చేసాం, మళ్ళీ అది గ్రౌండ్ కి రీచ్ అయిపోయింది. అలాగే బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ అదర్ దాన్ 90 degrees, దాన్ని ఏమంటారు ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటారు. సో ఇవి చదివాం. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఒకటి వాడేస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ మనం, దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, న్యూటన్స్ సెకండ్ లా. సో ఇవన్నీ ఏంటి, మీరు చదువుకున్న ఈ 1 డైమెన్షన్ మోషన్, 2 డైమెన్షన్ మోషన్, కొలిజన్స్, తర్వాత వర్క్ పవర్ ఎనర్జీ లేదా డైనమిక్స్, ఇవన్నీ దేనికి రిలేటెడ్ అంటే మ్యాక్రోస్కోపిక్ బాడీస్, MACRO, మ్యాక్రోస్కోపిక్ బాడీ. మ్యాక్రోస్కోపిక్ బాడీస్ అంటే ఏంటి, బిగ్ సైజ్ అన్నమాట. ఒక స్టోన్, ఒక బాలు, లేకపోతే ఒక మనిషి, అలాగే ఒక లిఫ్ట్, ఒక బస్సు, ఒక వెహికల్, సంథింగ్ అన్నమాట. ఇవన్నీ మ్యాక్రోస్కోపిక్ బాడీస్ అన్నమాట. బిగ్ సైజ్ బాడీస్ తో డీల్ చేస్తాయి ఏది, క్లాసికల్ మెకానిక్స్ అన్ని కూడా. కానీ అంటే వీటికి ఎలా ఉండాలి, వీటికి న్యూటన్ లా అని అప్లై చేయాలంటే కొన్ని కండిషన్స్ కావాలి. ఇక్కడ ఎన్ని కావాలి కండిషన్స్, ఎలా కావాలంటే కండిషన్స్, ఆబ్జెక్ట్ అనేది మ్యాక్రోస్కోపిక్ అంటే చేతికి దొరికేలా ఉండాలి, ఒక ఆబ్జెక్ట్ మ్యాక్రోస్కోపిక్ అయి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం దాని యొక్క స్పీడ్, ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అంటే మనం విసిరిన స్పీడ్ ఏలాగా ఉండాలి, బిలో ది వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ అంత స్పీడ్ తో కనుక మీరు విసిరితే, న్యూటన్స్ లా తీసుకుంటే, ఏది థర్డ్ లా తీసుకుంటే, యాక్షన్ రియాక్షన్, యాక్షన్ వర్సెస్ రియాక్షన్ ఉంటుంది కదా, మైనస్ రియాక్షన్ అని, ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇంక యాక్షన్ ఉంటుంది, ఇంక రియాక్షన్ ఏమి ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు. అది మీరు లైట్ వెలాసిటీతో కానీ ఒక బాల్ ని విసిరిన, ఒక బాల్ ని దేనితో అయినా కొట్టినా ఇంక రియాక్షన్ లేదంట. కాబట్టి ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి. అందు గురించి ఇది ఎక్కడ ఫెయిల్ అయింది, ఈ స్మాల్ డిస్టెన్సెస్ కానీ, అలాగే ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ విషయంలో క్లాసికల్ మెకానిక్స్ లాగా, అంటే ఒక బాల్ ని విసిరాను నేను, ఒక ఎలక్ట్రాన్ విసిరాను అంటే ఇవి ఈక్వేషన్స్ దానికి హోల్డ్ అవ్వ అన్నమాట. అది నెక్స్ట్. దానివల్ల ఏంటంటే ఈ క్వాంటం థియరీకి ఫౌండేషన్ పడింది అన్నమాట, క్వాంటం థియరీకి డెవలప్మెంట్ ఇది అయింది. ఎందుకంటే ఇది ఓన్లీ పార్టికల్స్ గురించి మాట్లాడతాం, కంటికి కనిపించని పార్టికల్స్, దోస్ ఆర్ మైక్రోస్కోపిక్, మైక్రోస్కోపిక్ పార్టికల్స్ గురించి ఇవి మాట్లాడతాం, క్వాంటం మెకానిక్స్ అన్ని కూడా మనం. ఇది మ్యాక్రోస్కోపిక్, ఓకే, దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి, జస్ట్ ఒక లెటరే చేంజ్ ఉంది, ఓకే, ఎంఐని ఎంఏ అని. సో అది దీనికి అది రాయకండి. సో అది అన్నమాట. సో ఇలా తీసుకుంటే ఇంకా ఫెయిల్యూర్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్ ఎక్కడ ఫెయిల్ అయింది, క్లాసికల్ మెకానిక్స్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏదైనా ఆబ్జెక్ట్స్ మోషన్ గురించి చెప్పాలంటే చెప్పేస్తాం, అంటే విచ్ ఆర్ అబ్జర్వబుల్ డైరెక్ట్లీ వెన్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ అప్లైడ్ టు ది పార్టికల్స్ ఆఫ్ అటామిక్ డైమెన్షన్స్ లైక్ ఎలక్ట్రాన్స్, దే ఫెయిల్డ్ టు డిస్క్రైబ్ ది యాక్చువల్ బిహేవియర్. మామూలుగా మనం ఈ మోషన్ ఆబ్జెక్ట్స్ కి సంబంధించి ఒక లారీ వెళ్ళింది అని చెప్పేస్తాం, దాని స్పీడ్ ఎంత, అలాగే ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది, దీని స్పీడ్ ఎంత అంటే లారీ కనిపిస్తుంది కంటికి, ఎలక్ట్రాన్ కనిపించదు. సో అటువంటి వాటిని బిహేవియర్ ని మనం ఈ ఫార్ములాలతో సెట్ అవుదాం అన్నమాట. ఓకే, సో అలాగా ఇది దీంట్లో క్వాంటం మెకానిక్స్ డెవలప్ అయింది అన్నమాట. ద ఇంపార్టెంట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్ ఆర్ ది నాన్ రిలేటివిస్టిక్, అంటే రిలేషన్ నాన్ రిలేటివిస్టిక్ మోషన్ ఆఫ్ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ అండ్ ఫోటాన్స్ ఎక్సెట్రా. రిలేటివిస్టిక్ అంటే రిలేటివ్ అన్నమాట, అంటే ఎలా చెప్తాం అక్కడ, రిలేటివిస్టిక్ అంటే ఏంటంటే మీకు రిలేషన్ అన్నమాట. రిలేషన్ అంటే రిలేషన్షిప్ అంటే, సపోజ్ ఒక వెహికల్ రోడ్డు మీద మూవ్ అవుతున్నట్టు ఎలా తెలుస్తుంది మీకు, అంటే అక్కడ స్టడీగా ఉన్న ఒక స్తంభం కానీ, లేకపోతే స్టడీగా ఉన్న
వేరే ఒక హౌస్ కానీ ఉండడం వల్ల, అంటే ఆ ఇల్లు ఉన్న కరెంటు పోల్ కదలకపోవడం వల్ల ఆ పక్కన ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. అలాగే మనం మూవ్ అవుతున్నట్టు ఒక వెహికల్ లో కూర్చుని మూవ్ అవుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది, దాన్నే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటాం. అక్కడ రిలేటివిటీ అంటే రిలేటివిటీ అనేది ఏంటంటే అబ్జర్వర్ ని బట్టి ఉంటుంది అనమాట. అక్కడ అబ్జర్వర్ సపోజ్ మీరు బస్సులో వెళ్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వ్యక్తి బస్ బయట రోడ్డు పక్కన ఉన్నాడు అనుకోండి, ఏం చెప్తాడు, ఎక్కడికి వెళ్తున్నాడు వీడంటే బస్సులో వెళ్ళిపోతున్నాడు అంటే మూవ్ అవుతున్నాడు అని చెప్తాడు. కానీ అదే అబ్జర్వ్ చేసే వ్యక్తి బస్సులో వేరే సీట్ లో కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు అడిగితే ఏం చేస్తారు, ఏమో మూవ్ అవ్వట్లేదండి సీట్ లో కూర్చొని ఉన్నాడు అని చెప్తారు. సో కాబట్టి మన అబ్జర్వ్ చేసే వాళ్ళని బట్టి కూడా మన యొక్క అంటే రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్, అంటే లైఫ్ లో కూడా అంతే. మనల్ని రాంగ్ గా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, పాజిటివ్ గా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, అది మీరు మాత్రం కనిపెట్టుకుంటూ ఉండాలి టైం టు టైం. ఓకే, సో ఇక్కడ నాన్ రిలేటివిస్టిక్ అంటే రిలేటివిటీ అనేది లేదు. అంటే ఇప్పుడు సపోజ్ మోషన్ ఆఫ్ యాటమ్, ఇప్పుడు యాటమ్స్ కి ఎలక్ట్రాన్స్ కి ప్రోటాన్స్ కి ఏంటంటే రిలేటివిస్టిక్. రిలేటివిస్టిక్ అంటే రిలేటివ్, అంటే బస్సు మూవ్ అయింది పక్కన కరెంట్ పోల్ ఉంది సో బస్సు మూవ్ అయిందని తెలుస్తుంది మీకు. కానీ ఎర్త్ రొటేట్ అవుతుందని అన్నారు, ఎర్త్ ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుంది అంటే చెప్పగలరా అంటే చెప్పలేం. ఎందుకంటే ఎర్త్ పక్కన ఇంకొక పోల్ ఉంటే గాల్లో, ఆ పోల్ కనుక మూవ్ అవ్వకుండా ఉంటే ఎర్త్ తిరుగుతున్నట్టు ఆ స్పీడు మనకు తెలుస్తుంది. కాబట్టి రిలేటివిస్టిక్, వేరే గ్రహంతో కంపేర్ చేద్దామన్నా తెలియదు, అక్కడ స్పేస్ లో ఉంది కాబట్టి దట్ ఈస్ నాన్ రిలేటివిస్టిక్ అనమాట అది. సో ఇక్కడ రెస్ట్ లా ఉందా మోషన్ లా ఉందా అని చెప్పేస్తున్నాం రిలేటివ్ గా వేరే దాంతో కంపేర్ చేసుకుంటాం, కానీ నాన్ రిలేటివిస్టిక్ అయితే ఇంపాసిబుల్. అంటే ఇక్కడ ఇప్పుడు యాటమ్స్ ఉన్నాయి, ఈ యాటమ్ ని వేరే యాటమ్ తో కంపేర్ చేస్తారు, ఈ యాటమ్ వైబ్రేట్ అవుతుంటే అన్ని యాటమ్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి, ఈ ఎలక్ట్రాన్ ఉంది అసలు ఎలక్ట్రాన్ కంటికి కనిపించదు, దీన్ని దేనితో రిలేషన్ పెట్టి మూవ్ అవుతుందని చెప్తారు, అలాగే ప్రోటాన్స్ కూడా అంతే. సో కాబట్టి వీటిని చూసే శక్తి మనకి భగవంతుడు ఇచ్చిన ఆర్గాన్స్ కి లేదు. సో ద స్టెబిలిటీ ఆఫ్ యాటమ్స్ కూడా చెప్పలేకపోయింది ఇది, ఏది మనకున్న ఈ క్లాసికల్ థియరీ. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ డిస్క్రిట్ స్పెక్ట్రా ఆఫ్ యాటమ్స్, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే స్పెక్ట్రా, స్పెక్ట్రా అంటే మనకి రెయిన్బో కలర్స్ కనిపిస్తాయి కదా, స్పెక్ట్రమ్ సెవెన్ కలర్స్ కనిపిస్తాయి కదా, డిస్క్రిట్ అంటే ఫిక్స్డ్ స్పెక్ట్రా గురించి కూడా దీనికి ఆరిజిన్ ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని క్లాసికల్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ద స్పెక్ట్రమ్ ఆఫ్ ది బ్లాక్ బాడీ రేడియేషన్, బ్లాక్ బాడీ రేడియేషన్ అని ఇంటర్మీడియట్ లో చదువుతారు మీరు, ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ కూడా మీరు స్పెక్ట్రమ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది కూడా చెప్పలేకపోతే. అదే ఇంటర్ఫేరెన్స్ లో చెప్పాను కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ అని చెప్పాను, కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ లో బ్లాక్ స్మిత్ ఒక కత్తిని వేడి చేసి బాగా సుత్తో కొట్టి అరగదీసి పదును పెడతారు, పదును పెట్టిన తర్వాత చూస్తే ఆ బ్లాక్ కలర్ ఆబ్జెక్ట్ పైన రెడ్ కలర్ నుంచి కలర్ అది ఫైర్ అయినటువంటిది ఎర్రగా కాలినటువంటి మెటీరియల్ మామూలు బ్లాక్ కలర్ లోకి మారాక దాన్ని కనుక సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే స్పెక్ట్రమ్ కనిపిస్తుంది దాని మీద, అది ఎందుకు వస్తుంది అనేది క్లాసికల్ మెకానిక్స్ చెప్పలేకపోయింది అనమాట ఇక్కడ. అలాగే వేరియేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్స్ అండ్ గ్యాసెస్, స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ అంటే పర్టికులర్ అని అర్థం ఇక్కడ, హీట్ అంటే ఎనర్జీ, స్పెసిఫిక్ హీట్ అంటే పర్టికులర్ మెటీరియల్. అంటే మీరు ఏం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక మెటల్ తీసుకొని సపోజ్ ఇదేదో ఐరన్ ఉందనుకోండి, ఏదో ఐరన్ మెటీరియల్ తీసుకున్నారు, ఫెర్రస్ మెటీరియల్ తీసుకున్నారు, దీనికి 1 డిగ్రీ టెంపరేచర్ ని రైజ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి, అది దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్ అంట. అదే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ చాలా లాజిక్ ఉంది, జాగ్రత్తగా వింటే గానే అర్థం అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక అల్యూమినియం తీసుకున్నా, ఈ అల్యూమినియం మెటీరియల్ కి 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయాలి. ఇప్పుడు నేను 1 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ ని రైజ్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి. అయితే పోనీ ఐరన్ ఒకటే తీసుకుందాం,
ఐరన్ తీసుకున్నాను. ఇప్పుడు నా రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకున్నాను. రూమ్ టెంపరేచర్ స్పెసిఫిక్ హీట్ గురించి చెప్తున్నాను, మళ్ళీ మీరు దేనికి అనుకుంటారు. రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు దీన్ని 31 డిగ్రీస్ చేయాలి. ఒకవేళ నా రూమ్ టెంపరేచర్ 35 డిగ్రీస్ ఉంది, దీన్ని 36 డిగ్రీస్ చేయాలి. అదే ఐరన్ సేమ్ ఎనర్జీ సరిపోకుండా ఆల్రెడీ 30 డిగ్రీస్ ఉంది, ఇది ఇనీషియల్ టెంపరేచర్. ఇప్పుడు నేను 1 డిగ్రీ రైజ్ చేయాలి 31కి, లేదా ఆల్రెడీ 36 డిగ్రీస్ ఉంది ఇనీషియల్ టెంపరేచర్, ఇప్పుడు నేను 36 చేయాలి. ఇప్పుడు దేనికి నేను ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాలి, లేదా ఆల్రెడీ 99 డిగ్రీస్ ఉంది ఒకటి ఇనీషియల్ టెంపరేచర్, నేను ఇప్పుడు దాన్ని 100 చేయాలి, దీనికి ఎక్కువ ఎనర్జీ కావాలా, దీనికి ఎక్కువ ఎనర్జీ కావాలా, దీనికి ఎక్కువ ఎనర్జీ కావాలా? అఫ్ కోర్స్ ఒక మెటీరియల్ కి మనం ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుంటే, అసలు ఎన్ని మెటల్స్ ఉన్నాయి, ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఏమంటారంటే, మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా సరే, ఇప్పుడు 30 నుంచి 31 కంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, ఇప్పుడు 35 నుంచి 36 అంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి దీనికి ఇంకొక మెజర్మెంట్ ఏముంది, మనకి దీనికి అర్థం ఏముంది స్పెసిఫిక్ హీట్ కి 1 డిగ్రీ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే. అందు గురించి ఏం చేస్తారంటే, మీరు ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఒక ఫెర్రో మెటీరియల్ ఐరన్ మెటీరియల్ తీసుకున్నారు, మీరు తీసుకున్నప్పుడు దీని యొక్క రూమ్ టెంపరేచర్ ఎంత ఉన్నా మనకు అనవసరం, దీన్ని 13.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కి తీసుకెళ్ళిపోవాలి ఇనిషియల్ టెంపరేచర్. దీన్ని 14.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకెళ్తే, అంటే 13 పాయింట్ సంథింగ్ టు 14 పాయింట్ సంథింగ్, అంటే అక్కడ ఎంత అయింది, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రేజ్ అయింది. సో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటారు. అది ఐరన్ అవని, అల్యూమినియం అవని, గోల్డ్ అవని, సిల్వర్ అవని, ఏదవని, కాబట్టి ఆ మెటీరియల్ యొక్క నేచర్, దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్, దాంట్లో ఉండే బాండింగ్ వీటన్నిటి బట్టి ఆ మెటీరియల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు పిల్లలు, ఎంతో మంది పిల్లలు అందరి మెంటాలిటీ ఒకలా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు మెంటాలిటీ. అలాగే ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు చెల్లెలు ఉంటారు, వాళ్ళ మెంటాలిటీస్ కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు. సో లైక్ అలాగా ఏంటంటే, ఇక్కడ ప్రతి మెటల్ యొక్క బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఏ మెటీరియల్ అయినా సరే ఇనీషియల్ గా ఒక పర్టికులర్ టెంపరేచర్ తీసుకెళ్ళిపోయి దానికి 1 డిగ్రీ రేజ్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటారు. ఈ స్పెసిఫిక్ హీట్ అనేది వేరీ అవుతుంది మెటల్ కి మెటల్ కి. ఇప్పుడు గోల్డ్ కి ఒక స్పెసిఫిక్ హీట్ వచ్చింది అనుకోండి, సిల్వర్ కి ఇంకొకటి వస్తుంది, ఐరన్ కి ఇంకొకటి వస్తుంది. అలాగే గ్యాసెస్, హైడ్రోజన్ గ్యాస్ ఒకటి ఉంది, అలాగే ఆక్సిజన్ ఉండొచ్చు, కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు, హీలియం అయి ఉండొచ్చు, రకరకాల గ్యాసులు ఉన్నాయి. సో డిఫరెంట్ గ్యాసెస్ కూడా వేరియేషన్ అనేది స్పెసిఫిక్ హీట్ అనేది మారిపోతుంది. దీన్ని కూడా ఎందుకు ఇలా మారుతుంది అని అడిగితే, ఇక్కడ క్లాసికల్ థియరీ ఫెయిల్ అయిపోయింది మనకి. న్యూటన్స్ లా యూజ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ మోషన్, అవి ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ కదలడం గురించి చెప్తాయి, ఫోర్సు, ఎనర్జీ, వర్క్ డన్, పవర్, వీటి గురించి చెప్తే తప్ప ఇవి ఈ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ వీటి గురించి ఫెయిల్ అయింది అనమాట. ఇంక నెక్స్ట్ ఫెయిల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్, జీమన్ ఎఫెక్ట్, రామన్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మోడర్న్ ఫిజిక్స్ లో కాన్సెప్ట్సే. వీటి అన్నిటికీ కూడా ఈ న్యూటన్స్ లా కానీ, అలాగే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కానీ, క్లాసికల్ మెకానిక్స్ ఏది కూడా మనకి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి అనమాట, ఫెయిల్ అయింది అనమాట. సో అందు గురించి ఇది డెవలప్ చేశారు, ఈ థియరీని డెవలప్ చేశారు అనమాట. ఓకే, ఇవి అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో అంటే లైట్ అమ్మా, లైట్ అనేది ఏదైనా ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు ఆ సర్ఫేస్ నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. అంటే యాక్చువల్గా డౌట్ ఎలా వచ్చింది అనమాట, ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఒక ఎల్లాయ్ మెటల్ తీసుకోమంటాడు. ఒక ఎల్లాయ్, ఎల్లాయ్ మెటల్ అంటే ఏంటి, మిక్సింగ్ అనమాట. మిక్సింగ్ అంటే మనకి తెలుగులో చెప్తుంటారు కొన్ని ఏంటి, ఉంగరం పెట్టుకుంటూ ఉంటారు, పంచలోహ ఉంగరం అంటారు. లోహం అంటే ఏంటి, మెటల్ అనమాట. ఒక 5 టైప్స్ ఆఫ్ మెటల్స్ మిక్స్ చేసిన ఉంగరం అంటే చాలా మహిమ అంటే అంటారు. సో అలాగా అటువంటిది ఏంటంటే 2-3 మెటల్స్ మిక్స్ చేసినటువంటి ఒక మెటల్ని తీసుకుని దాన్ని
థిన్ ఫాయిల్ ఒక పల్చటి పొరలాగా తీసుకున్నప్పుడు దీని మీద ఏదైనా ఒక లైట్ గనక పడితే, అంటే దీని యొక్క సారాంశం కంప్లీట్ గా పడితే ఈ లైట్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అంట బ్యాక్ ఇట్లా. అది మనకు తెలుసు రిఫ్లెక్షన్ అంటే ఇలా ఇలా లోపలికి వచ్చింది లైట్, ఇలా వచ్చింది మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. అయితే వీళ్ళు గమనించింది ఏంటి అంటే జనరల్ గా లైట్ అనేది ఏ సర్ఫేస్ మీద అయినా పడితే డెఫినెట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, అది అందరికీ తెలుసు. అలాగే ఏదైనా డెన్సర్ మీడియం లోకి వెళ్ళినప్పుడు లైట్ ఏమవుతుంది, బెండ్ అయి వెళ్తుంది, దట్ ఈస్ రిఫ్రాక్షన్. అది తెలుసు, ఎంత బెండ్ అవుతుందో కూడా తెలుసు మనకి. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడాం ప్రీవియస్ కాన్సెప్ట్స్ లో. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఏమైందంటేనంట, ఒక వేవ్ లెంగ్త్ తో ఉన్న లైట్ ని ఒక సర్ఫేస్ మీద వేయగానే ఆ రిఫ్లెక్టెడ్ బీమ్ యొక్క వేవ్ లెంగ్త్ చేంజ్ అయిపోయిందంట. అంటే వేవ్ లెంగ్త్ చేంజ్ అయిపోయింది అంటే మీరు ఒక రెడ్ కలర్ వేస్తే రెడ్ కలర్ రావాలి వెనక్కి, అంతేగాని వైట్ కలర్ వేస్తారు మీరు, వైట్ కలర్ వేస్తే వైట్ కలర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. కానీ అలా కాకుండా దాంట్లో ఏదో కలర్ తగ్గిపోయి మిగతాది చేంజ్ వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది అంటే ఆ వేవ్ లెంగ్త్ ఇది ఉంది కదా, ఈ వేవ్ లెంగ్త్ ఇలా వేసిన వేవ్ లెంగ్త్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ సేమ్ వేవ్ లెంగ్త్ రాలేదంట, చేంజ్ వచ్చిందంట డిఫరెన్స్. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మీరు వేసింది ప్యూర్ లైటే కాదంటలేదు, బట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమైంది అంటే ఈ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి ఎమిట్ అవుతున్నాయంట. ఎమిట్ అవుతూ అవి ఏ పాత్రలో వెళ్తున్నాయి, స్ట్రైట్ గా వెళ్ళట్లేదు, ఈ వేవ్ లోనే ఫాలో అయిపోయి వెళ్ళిపోతున్నాయి, ఇలా వేవ్ నుంచే ఫాలో అయి వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్పరెంట్ పైప్ తీసుకున్నాం, ట్రాన్స్పరెంట్ పైప్, ఈ పైప్ లో నుంచి మీరు వాటర్ని సప్లై చేస్తున్నారు, ఇలాగ వాటర్ సప్లై చేస్తున్నారు, వాటర్ సప్లై చేస్తున్నప్పుడు వాటర్ మూవ్ అవుతుందో లేదో మీకు తెలియదు చూడడానికి, వెళ్తుందా లేదా అసలు వాటర్ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే ప్యూర్ వాటర్ కనుక వెళ్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పంపించినప్పుడు కొన్ని నలకలు వేసారనుకోండి, ఏదైనా కొంచెం మట్టి కానీ ఏదైనా వేసారనుకోండి, స్మాల్ పార్టికల్స్ ఏమైనా వేసారనుకోండి, అప్పుడు అర్థమవుతుంది ఆహా ఇది మూవ్ అవుతుందని ఈ పార్టికల్ లాగా. అంటే ప్యూర్ వాటర్ లో వాటర్ మాలిక్యూల్స్ తో పాటు అదర్ పార్టికల్స్ కూడా మూవ్ అయితే ఈ మోషన్ ఆఫ్ ది వాటర్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు, డైరెక్షన్ ఏ డైరెక్షన్ కి వాటర్ వెళ్తుంది ఏంటి అనేది. సో లైక్ ఇట్ అలాగా ఈ వేవ్స్ ఇలా ట్రావెల్ చేసే వేవ్స్ లోంచి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయి. ఇంతవరకు ఖాళీగా ఉన్న వేవ్ ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అయిన వేవ్ కి ఇన్బ్యాలెన్స్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఈ వేవ్ లెంగ్త్ లో చేంజ్ రావడం గమనించి ఆహా అయితే ఈ వేవ్స్ లోంచి వేరే ఇంకేదో ట్రావెల్ చేస్తుంది, వేవ్ ఓన్లీ కాకుండా సంథింగ్ అదర్ దాన్ దిస్ సంథింగ్ ఏదో ట్రావెల్ చేస్తుందని చెప్పేసి కనిపెట్టి అప్పుడు ఓన్లీ వేవ్ అంటే కుదరదు, వేవ్ తో పాటు పార్టికల్స్ వచ్చాయని చెప్పి ఆ ఫైనల్ గా చెప్పింది ఏంటంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎనర్జీ, డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. ఇక్కడ లైట్ అంటాము, రేడియేషన్ అంటాం, ఇక్కడ లైట్ అంటే తెలుగులో కిరణము అంటాం, రేడియేషన్ అంటే వికిరణము అంటాం. అంటే లైట్ అనేది మన కంటికి కనిపించదమ్మా, ఇన్విజిబుల్ థింగ్. లైట్ మన కంటికి కనిపించదు, లైట్ ఏ ఆబ్జెక్ట్ మీద పడితే ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. సపోజ్ లైట్ వచ్చి టేబుల్ మీద పడింది అనుకోండి, టేబుల్ కనిపిస్తుంది, ఆ లైట్ వచ్చి బోర్డు మీద పడింది అనుకోండి, బోర్డు కనిపిస్తుంది, అంతేగాని లైటింగ్ కనపడదు అక్కడ. ఓకే, సినిమా హాల్ ప్రొజెక్టర్లోని లైట్ బీమ్ చూస్తారు మీరు, ప్రొజెక్టర్ నుంచి తెర మీదకి వస్తుంది, అక్కడ కూడా మీరు లైట్ చూడట్లేదు, లైట్ కి అది కనిపించదు డస్ట్. సో అది లైట్ అనేది ఇన్విజిబుల్, కనిపించదు. అలాగే రేడియేషన్ కూడా ఇన్విజిబుల్. రేడియేషన్ అంటే ఏంటి, సమ్ హీట్ అంటే ఎక్కడో కొంచెం దూరంగా మంట వెలుగుతుంది, మంట కొంచెం దగ్గరలో మీరు నించోగానే ఏమవుతుంది, రేడియేషన్, ఆ హీట్ ఆ మంట దగ్గర నుంచి రేడియేషన్ మీ చేతులు తగ్గడం వల్ల చేతులు వేడెక్కుతాయి. అంటే రేడియేషన్ అంటే ఏంటి, రేడియేషన్ అనేది ఏదైనా దీని మీద పడితే గనక సమ్ ఎనర్జీ ఇక్కడ టెంపరేచర్ చేంజ్ వస్తుంది అన్నమాట. సో రేడియేషన్ దేని మీదైనా పడితే ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ లో చేంజ్ వస్తుంది, అది ఎనర్జీ వర్సెస్ రేడియేషన్ వర్సెస్ టెంపరేచర్ అన్నమాట ఇక్కడ. సో అందుకే అదే డిక్యూ అంటారు, అదే డిక్యూ డిటి అంటారు, ఇది సమ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ దీని మీద పడినప్పుడు డిటి చేంజ్ ఇన్ టెంపరేచర్ అన్నమాట. ఓకే, ఇది లైటింగ్ దేని మీద పడితే ఆ ఆబ్జెక్ట్ మన కంటికి కనిపిస్తుంది,
రేడియేషన్ దేని మీద పడితే ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చి, కాబట్టి ఇక్కడ మ్యాటర్ పార్టికల్స్ తీసుకున్నాం కదా ఇలాగ, మరి ఇప్పుడు వేవ్ లెంగ్త్ అంటే ఏమంటాం మనం, దిస్ ఇస్ క్రస్ట్, దిస్ ఇస్ క్రస్ట్, ఈ మధ్యలో ఉండేది వేవ్ లెంగ్త్ అని చెప్పేస్తాం. ఇప్పుడు ఈ వేవ్ లెంగ్త్ కి కొత్త అర్థాన్ని ఇచ్చారు ఈయన డి బ్రోగ్లీ. డిస్కస్ ది డి బ్రోగ్లీ హైపోథసిస్ ఆఫ్ డ్యూయాలిటీ ఆఫ్ మ్యాటర్ పార్టికల్స్. ఇందులో డిస్కస్ చేద్దాం హైపోథసిస్ అన్నమాట, డి బ్రోగ్లీ గారు చెప్పిన హైపోథసిస్. దీనిలో ఏం చెప్పారు, అకార్డింగ్ టు ది ప్లాంక్స్ అండ్ ఐన్స్టీన్ థియరీస్ ద ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్ హూస్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్, ఇందులో ఫోటాన్ అనేది తీసుకున్నాం ఫోటో ఎలక్ట్రాన్ అంటే లైట్ అండ్ పార్టికల్ కావచ్చు, రేడియేషన్ అండ్ పార్టికల్ కావచ్చు. లైట్ అండ్ రేడియేషన్ అన్న ఒకటే, ఇప్పుడు సన్లైట్ పడింది, సూర్యుడు వెలుగు ఎక్కడైతే పడిందో అక్కడ టెంపరేచర్ రేజ్ అవుతుంది. సో దాన్ని రేడియేషన్ అనుకోవాలో లైట్ అనుకోవాలో రెండు. అయితే దీంట్లో సపోజ్ ఇది ప్లాంక్స్, అకార్డింగ్ టు ప్లాంక్స్ ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ, ఈయన ఇచ్చిన ఈక్వేషన్ అనమాట. దట్ ఈస్ హెచ్ ఇంటూ న్యూ అంటే ఎంత అంటే సి బై లాంబ్డా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీ అంటే సి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. మీరు చదువుతారు కదా వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని చదువుతారు. ఓకే, వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని చదువుతారు. వి అంటే వెలాసిటీ, ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్. నేను ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా, వి అంటే వెలాసిటీ. కాబట్టి ఇక్కడ మీరు ఏమనుకున్నారు, ఈ ఎన్ని ఏమనుకున్నారు, న్యూ అనుకున్నారు. వెలాసిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ వెలాసిటీ కాదు, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, కాబట్టి ఈ వీని కాస్త సి అనుకున్నారు. ఇంకా వేవ్ లెంగ్త్ దేనికైనా ఒకటే కాబట్టి లాంబ్డా అనమాట సింబల్. ఇలా వచ్చింది అనమాట ఈక్వేషన్. ఇది మీరు ఇంటర్లో చదువుతారు ఈ రిలేషన్షిప్. దాన్నే ఇక్కడ కొంచెం మార్చామన్నమాట, క్వాంటం కాబట్టి కొన్ని టర్మ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఎక్స్ప్రెషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్. అంటే ఎనర్జీ అంటే ఏంటి అని అడిగారు ఎవరో, ఏమీ కాదు మాస్ ఇంటూ సమ్ వెలాసిటీ స్క్వేర్ అంటే అదే ఎనర్జీ అని చెప్పేసి చెప్పేశాడు ఆయన సింపుల్గా. అయితే ఇది మంచిగా చెప్పి చాలా సంవత్సరాల నుంచి 100 ఇయర్స్ ఎంత అవుతుంది ఈయన చెప్పేది, అప్పట్లో ఏ ఫెసిలిటీస్ లేవు అప్పుడు చెప్పారు. రీసెంట్గా మన సైంటిస్టులు, మన లోకల్ మన ఇండియన్ సైంటిస్టులు అందరూ కూడా కూర్చుని పాపం ఇది కరెక్టే అని ప్రూవ్ చేశారు రీసెంట్గా, అంటే ఒక 3-4 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అది ఎందుకంటే మన అసైన్మెంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లే కదా మనం, కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకు మన రీసెర్చ్ సైడ్ వెళ్ళాం కదా మనం, ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ రావడానికి కూడా బతుకమేమని. సో అందు గురించి ఏంటంటే పాపం వాళ్ళందరూ కూడా కష్టపడి మన సైంటిస్టులు అందరూ కూడా ఇది డెరైవ్ చేసి అప్పట్లో 100 ఇయర్స్ బ్యాక్ అయిన ఇచ్చిన ఈక్వేషన్ తప్పు అన్నారు ముందు అందరూ, ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవడని చెప్తే ఒప్పుకోరు కదా కరెక్ట్ కాదు అన్నారు. బట్ 100 ఇయర్స్ తర్వాత రీసెంట్గా ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేశారు. నేను ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. వేవ్ లెంగ్త్ ఒక న్యూ ఈక్వేషన్ తీసుకొద్దాం. దెన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ ఒకటి, అంటే హెచ్సి బై ల్యాంబ్డా ఒకటి, ఈ ఎంసి స్క్వేర్ అంటే ఎల్హెచ్ఎస్ సేమ్ కదా, దెన్ ఎంసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాంబ్డా, ఇంకో టూ పోతాయి. దెన్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసి, ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసి. అంటే వేవ్ లెంగ్త్ అంటే ఏంటన్నమాట, ఇక్కడ వేవ్ లెంగ్త్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ డివైడెడ్ బై ఎంసి. అంటే జనరల్గా ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది, 6.625 ఇంటూ 10⁴ -34 జౌల్ సెకండ్ అని ఉంటుంది ఇక్కడ మనకి. సో అలాగేంటంటే దీనికి ప్లాంక్స్ కాన్స్టెంట్కి ఒక డైమెన్షన్ ఫార్ములా కూడా ఉంటుంది. అలా తీసుకుంటే ఇంచుమించుకి ఇది యాంగులర్ వెలాసిటీకి దగ్గరలో ఉంటుంది అనమాట, ఇంచుమించుగా హెచ్ అనేది. నేను ఇక్కడ హెచ్ బై ఎంసి మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ ఇప్పుడు గనక మనం ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ పార్టికల్, అంటే మ్యాటర్ వేవ్ని కనుక కన్సిడర్ చేస్తే, అంటే ఒక ఒక ఓ పార్టికల్ ఇలా వెళ్ళిపోతుంది. సో మనం ట్రాక్ని కన్సిడర్ చేస్తామా, దీంట్లోంచి వెళ్ళే పార్టికల్ని కన్సిడర్ చేస్తామా, పార్టికల్ని కన్సిడర్ చేసినప్పుడు గనక ఆ పార్టికల్ గనక మాస్ గనక ఎమ్ అయితే, గనక ఎమ్ అనే మాస్ ఉండి వెలాసిటీ గనక వి ఉంటే గనక ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, హెచ్ బై ఎంవి. అంటే ఏంటనమాట ఇక్కడ వేవ్ లెంగ్త్,
ఇది ఇక్కడ న్యూమరేటర్ లెఫ్ట్ సైడ్ న రైట్ సైడ్ న డినామినేటర్ సారీ రైట్ సైడ్ న న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దీంట్లో తీసుకుంటే హెచ్ అనేది కాన్స్టెంట్ నో చేంజ్ ఏమైనా చేంజ్ అవ్వాలంటే ఇవి చేంజ్ అవ్వాలి ఎం కానీ వి కానీ ఇప్పుడు మ్యాథమెటికల్ గా చూస్తే మాస్ ఆఫ్ ది పార్టికల్ ఎం అంటే మాస్ ఆఫ్ ది పార్టికల్ ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి ఎలక్ట్రాన్ యొక్క మాస్ దిస్ ఇస్ వి వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ మాస్ వెలాసిటీ అయితే ఇప్పుడు మాస్ గనక ఇంక్రీజ్ అయింది అనుకోండి మాస్ గనక ఇంక్రీజ్ అయితే వేవ్ లెంగ్త్ ఏమైపోతుంది డిక్రీజ్ అయిపోతుంది అంటే వేవ్ లెంగ్త్ అంటే ఇది కాదని నేను చెప్పట్లేదు వేవ్ లెంగ్త్ అంటే ఇదే డిస్టెన్స్ బిట్వీన్ క్రస్టే ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ ట్రఫ్ ఏ నేను కాదంటలేదు కానీ ఇది ఈ డిస్టెన్స్ మెయింటైన్ అవ్వాలంటే ఇంకో వేవ్ ఇలా ఉంది ఇది ఇలా ఎందుకు ఉంది ఇది ఇలా ఎందుకు ఉంది అంటే డిఫరెన్స్ రీజన్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది మాస్ ఆఫ్ ది పార్టికల్ అంటే ఆ వేవ్ లోంచి వెళ్తున్న ఆ పార్టికల్ యొక్క మాస్ మాస్ కనుక తగ్గింది అనుకోండి వేవ్ లెంగ్త్ ల్యాంబ్డా ఏమైపోతుంది ఇంక్రీజ్ అవుతుంది మాస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి వేవ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది అలాగే అట్ ది సేమ్ టైం వెలాసిటీ ఇంక్రీజ్ అయింది అనుకోండి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ల్యాంబ్డా డిక్రీజ్ అయిపోతుంది అంటే అదర్ సైడ్ లో డినామినేటర్ ఇంక్రీజ్ అయిందంటే రిజల్టెంట్ డిక్రీజ్ అయిపోతుంది అలాగే వెలాసిటీ తక్కువ ఉంది అనుకోండి ఇది సో హోల్సేల్ గా హెచ్ బై ఎంవి అంటే ఏంటి మొమెంటం సింబల్ ఏంటి పి వేర్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి పి అంటే ఏంటి ఇక్కడ మొమెంటం ఓకే సో కాబట్టి ఇక్కడ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అని అంటాం జనరల్ గా అంటే జనరల్ గా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ అనమాట అంటే అక్కడ ఏమంటాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొమెంటం దేనికి ఎక్కువ అని అంటే ఒక బస్సు మొమెంటం ఎక్కువ ఒక ట్రైన్ యొక్క మొమెంటం ఎక్కువ అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు అక్కడ ఏదైనా బస్సు ట్రైన్ కూడా ఇంచుమించు ఒకటే స్పీడ్ లో కూడా వెళ్ళగలవు అయితే ట్రైన్ కొంచెం స్లోగా తోలితే బస్సు అంత స్పీడ్ వెళ్ళగలదు బట్ మొమెంటం విషయంలో ట్రైన్ యొక్క మాస్ చాలా 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 ఎక్కువ బస్సు యొక్క మాస్ చాలా చాలా తక్కువ మాస్ ఇంటూ వెలాసిటీ ఒకవేళ ట్రైన్ కి వెలాసిటీ మీరు తగ్గించేసిన మాస్ చాలా ఎక్కువ కాబట్టి ఇది కానీ దేనినైనా గుద్దిందంటే ట్రైన్ ఇంకా అది మళ్ళీ మామూలుగా అవదా అనమాట అదే బస్సు అనుకోండి ఇంత ఇంపాక్ట్ ఉండదు సో కాబట్టి దట్ ఈస్ మొమెంటం అంటే ఈ పార్టికల్ యొక్క మొమెంటం ఇందులో ట్రావెల్ చేసే పార్టికల్స్ యొక్క మొమెంటం దట్ ఈస్ పి అనమాట ఈ పి గనక మొమెంటం ఇంక్రీజ్ అయితే వేవ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది మొమెంటం డిక్రీజ్ అయితే వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మ్యాథమెటికల్ గా ఇక్కడ మనం మామూలుగా చూసుకుంటే నెక్స్ట్ ఈ ఈజ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ సపోజ్ ఈ అంటే ఎనర్జీ అంటే ఇద్దరు పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ కైనెటిక్ ఎనర్జీ ఏదైనా కావచ్చు ఎనర్జీ రెండింటిని కలిపితే టోటల్ ఎనర్జీ అవుతుంది సో ఇక్కడ ఎనర్జీ అంటే ఏంటి ఒక పార్టికల్ మూవ్ అవుతుంది కదా మూవింగ్ కదా ఇక్కడ మూవింగ్ కాబట్టి పొటెన్షియల్ తీసుకోం మనం కైనెటిక్ ఎనర్జీయే తీసుకున్నాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ లేదనుకుంటుంది సో ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎం మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎం అంటే దీన్ని ఇంటూ ఎం చేసి డివైడెడ్ బై ఎం చేస్తాం చేయాలంటే ఎం స్క్వేర్ వి స్క్వేర్ బై ఎం దట్ ఈస్ పి స్క్వేర్ బై 2m ఇది కూడా ఇంటర్మీడియట్లో వస్తుంది మీకు ఇంటర్మీడియట్ ప్లస్ 2లో వస్తుంది మీకు దెన్ దిస్ మొమెంటం వాల్యూ ఎంత మొమెంటం ఈ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం వాల్యూ ఇది ఈ ఈజ్ ఈక్వల్ పి స్క్వేర్ బై 2m దెన్ మొమెంటం వాల్యూ రూట్ ఆఫ్ ఎంఈ టూ రూట్ ఆఫ్ 2me దెన్ దిస్ ఇస్ 4 అండ్ పుట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3 ఈ పి పెట్టుకెళ్ళి ఎక్కడ పెడదాం వేవ్ లెంగ్త్ లో పెట్టాం అనుకోండి ఇక్కడ ఈక్వేషన్ 3లో పెడితే ఏమైందంటే దిస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఆఫ్ ఎంఈ హెచ్ బై రూట్ ఆఫ్ ఎంఈ అనమాట లాంబ్డా అంటే ఇంకా దీంట్లో అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే వేవ్ లెంగ్త్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అనమాట ఇది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేసి అయితే నెక్స్ట్ ఒకవేళ
మరి ఇది వెరీ వెరీ షార్ట్, వెరీ వెరీ స్మాల్ పార్టికల్ కదా, దీని గురించి మాట్లాడుతున్నాం కదా మనం ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు. దెన్ ఒక యాక్సలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నాం, చాలా చిన్న పార్టికల్ యాక్సలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నాం. ఈ యాక్సలరేటింగ్ చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది ఎలా ఉంటుంది, సపోజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ ఎనర్జీ. అదే ఒక పార్టికల్ తీసుకున్నాం అనుకో, ఇంకొక పార్టికల్ ని దాన్ని ఎందులో చెప్తాం, ఒక ఎలక్ట్రాన్ చార్జెస్ దిస్ ఇస్ ఈవి ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో చెప్తాం దీని యొక్క చార్జ్ అనమాట, చార్జ్ ఇన్ టు పొటెన్షియల్. అంటే ఇక్కడ ఏంటి, ఒక రాయి ఉంది ఫిజికల్ గా, అంటే క్లాసికల్ గా మనం చెప్పాలి అంటే ఒక రాయి ఉంది, ఈ రాయిని మీరు ఇలా పైకి విసిరాలి, విసిరితే పైకి వెళ్తుంది, మళ్ళీ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమైపోతుంది, డౌన్ కి గ్రౌండ్ కి వచ్చేస్తుంది, రీచ్ అయిపోద్ది. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ని ఎవరు విసిరక్కర్లేదు అనమాట, అక్కడ సమ్ పొటెన్షియల్ మీరు డెవలప్ చేస్తే చాలు, వాటర్ ని కూడా మనం విసిరక్కర్లేదు. ఏం చేస్తాం, డౌన్ పెడతాం ఇలా, వాటర్ ఇలా పైన ఉందంటే ఇలాగ ఒక స్లోప్ క్రియేట్ చేస్తే ఇక్కడ వాటర్ పోస్తాం అనుకోండి, ఇది ఇలా కిందకి వచ్చేస్తుంది. లైక్ ఇక్కడ కూడా ఏంటంటే సమ్ పొటెన్షియల్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈవి, హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈవి. హాఫ్ ఎంవి స్క్వేర్ ని ఎట్లా రాసుకోవచ్చు మనం, ఈ అంటే మనం హాఫ్ ఎంవి స్క్వేర్ ని పి స్క్వేర్ బై టూ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ వోల్ట్, దెన్ పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎం ఈవి, దెన్ పి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎం టూ ఎం ఈవి. దెన్ అప్పుడు డీ బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఓవర్ టూ ఎం ఈవి ఇలా ఇస్తుంది. ఇది కూడా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, రేపు ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం రావచ్చు, ఒక ప్రాబ్లం రావచ్చు, ద ఎనర్జీ ఈజ్ సో అండ్ సో. సపోజ్ ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం, దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఈజ్, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ సో అండ్ సో ఇన్ జౌల్స్. దెన్ ఫైండ్ ఇట్స్ డీ బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అంటారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ల్యాండా వేసుకుంటారు, హెచ్ వాల్యూ మీరు వెయ్యాలి, అంటే 6.625 ఇంటూ 10⁻³⁴ డివైడెడ్ బై రూట్ ఓవర్ టూ ఇంటూ ఎం అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనమాట, 9.1 ఇంటూ 10⁻³⁵ ఇంటూ ఈ ఇస్తారు కదా, ఈ వాల్యూ ఎనర్జీ వాల్యూ ఇన్ని జౌల్స్ అని. సపోజ్ ఏదో ఒక 50 అన్నాడు అనుకోండి, సపోజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 50 అన్నారు అనుకోండి, 50 ఇక్కడ వేస్తారు, వేసి మీరు ఏం చేయాలి, ఇది సాల్వ్ చేయాలి, ఇవ్వాలి, అప్పుడు డీ బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ మీకు వస్తారు రేపు ఫ్యూచర్లో. అలా కాకుండా ఎనర్జీ కాకుండా ద పొటెన్షియల్ ఆఫ్ ది పార్టికల్ ఎలక్ట్రానిక్స్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వి ఇస్తారు, వి ఈజ్ ఈక్వల్ టు ఏదో 12 వోల్ట్ అది ఇచ్చారు అనుకుందాం, అంటే ఇలా ఇస్తారని కాదు 12 వోల్ట్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు, ఇక్కడ ఈకి బదులు వి అనుకోవడానికి కుదరదు, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, దట్ ఈస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై హెచ్ అంటే ఇది, ఎం అంటే ఇది, టూ ఇంటూ ఎం ఇంటూ ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, అంటే 1.6 ఇంటూ 10⁻⁹ ఇంటూ ఈ 12 వోల్ట్స్ వేయాలి. సో కాబట్టి మిమ్మల్ని ప్రాబ్లం ఎలా అడుగుతారో చూసి మీరు దాన్ని బట్టి ఫార్ములాని యూజ్ చేయాలి. దీంట్లో మీరు గట్టిగా చదివే క్వశ్చన్స్ ఎన్ని ఉండవు, మూడే ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, డెఫినెట్గా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మీకు, షూర్ డ్యామ్ షూర్ అనమాట. ఓకే, ఇది ఏంటిది, డీ బ్రోగ్లీ హైపోథెసిస్ అనమాట. డీ బ్రోగ్లీ గురించి అడిగితే ఇది రాయాలి మనం. ఓకే, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రాపర్టీస్ అంటే లక్షణాలు అనమాట, అంటే షుగర్ తీగా ఉంటుంది ఇదొక ప్రాపర్టీ, అలాగే లెమన్ పుల్లగా ఉంటుంది అదొక ప్రాపర్టీ, ఇలాగ ఉప్పు ఉప్పగా ఉంటుంది, అలా వేపాకు చేదుగా ఉంటుంది, ఇవన్నీ ప్రాపర్టీ లక్షణాలు అనమాట. సో దీనికి మ్యాటర్ వేవ్స్ లక్షణాలు ఏంటి,
ప్రాపర్టీ అంటే అదే కోవిడ్ లక్షణాలు చెప్తారు చూడండి ఇలా అన్నమాట. ఇది ప్రాపర్టీస్. లూయిస్ డి బ్రోగ్లీ ప్రపోజ్డ్ దట్ ద మూవింగ్ పార్టికల్ హ్యాస్ ఆల్వేస్ గాట్ వేవ్ అసోసియేటెడ్ విత్ ఇట్. అంటే ఏదైనా ఒక పార్టికల్ అంటే ఒక వేరే ఏదైనా మూవింగ్ పార్టికల్ కనుక వెళ్తూ ఉంటే అది ఆల్వేస్ గాట్ ఏ వేవ్, అది స్ట్రైట్ గా అయితే వెళ్తుంది, ఒక చోట ఇట్లా వెళ్తుంది. అంటే లైట్ నీకు రెక్లీనియర్ ప్రాపగేషన్ వెళ్ళినా కూడా పార్టికల్ వైజ్ చూస్తే వంక టింకరగానే వెళ్తాయి, స్ట్రైట్ గా వెళ్ళవు పార్టికల్స్. హి కాల్డ్ దిస్ వేవ్స్ ఇన్ ఆఫ్టర్ వేవ్స్ ఆర్ పైలట్ వేవ్స్ ఆర్ డి బ్రోగ్లీ వేవ్స్. ఇటువంటి వేవ్స్ ఏమంటారంటే ఇది అది కాదు కానీ డి బ్రోగ్లీ వేవ్స్ అంటారు అన్నమాట వీటిని జనరల్ గా. అంటే ఒక పార్టికల్ తీసుకుంటే పార్టికల్ గనక ఒక సర్టెన్ స్పీడ్ లో గనక ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటే స్ట్రైట్ పాత్ లో వెళ్ళదు. అంటే ఇక్కడ వేవ్ ఉండేలాగా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సపోజ్ ఇది ఒక వేవ్, ఇది ఒక వేవ్, ఈ వేవ్ లో వేవ్ స్ట్రైట్ గానే వెళ్తుంది, ఈ వేవ్ లోపల ఎలక్ట్రాన్ అటు ఇటు మూవ్ అవ్వచ్చు, ఒకలా ఉండదు, అది వాళ్ళు చెప్పేది. నెక్స్ట్ లైటర్ ఈస్ ది పార్టికల్ గ్రేటర్ ఈస్ వేవ్ లెంగ్త్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండ్ వైస్ వెర్సా. పార్టికల్ కనుక లైటర్ ఉందనుకోండి వేవ్ లెంగ్త్ హై, వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది గ్రేటర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, లైటర్ పార్టికల్ గ్రేటర్ వేవ్ లెంగ్త్ అండ్ వైస్ వెర్సా. ఎందుకంటే మనకు తెలుసు కదా ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, లైటర్ అంటే బరువు తక్కువ, ఇది తక్కువ ఉంది అనుకోండి వాల్యూ వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది కదా, అదే చెప్పాను ఇందాక. వెన్ వి ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ. అవును వెలాసిటీ జీరో అయిపోయింది అనుకోండి ల్యాండా ఎంత ఉంటుంది వేవ్ లెంగ్త్ ఇన్ఫినిటీ, అంటే వేవ్ బికమ్స్ ఇంటర్మీడియట్. అండ్ వెన్ వి ఈజ్ ఇన్ఫినిటీ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఇన్ఫినిటీ అయితే కనుక దెన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు జీరో. దిస్ షోస్ దట్ మ్యాటర్ వేవ్స్ ఆర్ జనరేటెడ్ బై ది మోషన్ ఆఫ్ ది పార్టికల్స్. మ్యాటర్ వేవ్స్ పార్టికల్ యొక్క మోషన్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు విఈస్ జీరో, విఈస్ ఈక్వల్ టు జీరో అన్నారు అనుకోండి, నేను వేవ్ లెంగ్త్ ఎంత అవుతుంది ఇన్ఫినిటీ అయిపోతుంది. అలాగే వాళ్ళు వి వాల్యూ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ వాల్యూ కనుక ఇన్ఫినిటీ అయిపోయింది అనుకోండి ల్యాండా ఎంత అయిపోతుంది జీరో అవుతుంది. సో దేనికదే వైస్ వెర్సా మార్చుకున్నాయి కదా, కాబట్టి పార్టికల్ అనేది ఖచ్చితంగా మూవ్ అవుతూనే ఉంటుంది, రెస్ట్ లో అయితే ఉండవు. నెక్స్ట్ ది డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఛార్జ్. డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ వచ్చి ఛార్జ్ మీద డిపెండ్ అవ్వదు. ఏదైతే మైక్రోస్కోపిక్ పార్టికల్ ఇలా వెళ్ళింది అది ఎలక్ట్రాన్ వెళ్తే ఇలాగా, ప్రోటాన్ వెళ్తే ఇలాగా, అలాగే న్యూట్రాన్ వెళ్తే ఇలాగా, అంటే నెగిటివ్ ఛార్జ్ ఇలా వెళ్తుంది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇలా వెళ్ళింది, అది మాత్రం కాదు ఇండిపెండెంట్ ఆఫ్ ఛార్జ్, ఛార్జ్ మీద డిపెండ్ అవ్వదు. దేని మీద డిపెండ్ అవుతుంది మాస్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది ఫిజికల్ గా అంతే, ఇక్కడ ఎక్కడ పాజిటివ్ నెగిటివ్ లేదు మనకి. ఓకే ద పార్టికల్ ఇన్ మోషన్ అసోసియేటెడ్ విత్ మ్యాటర్ వేవ్ హ్యాస్ డిఫరెంట్ వెలాసిటీస్, వన్ డ్యూ టు మెకానికల్ మోషన్ ఆఫ్ పార్టికల్ వి అండ్ సెకండ్ వన్ డ్యూ టు ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ రిప్రజెంటెడ్ బై ఒమేగా. దెన్ ఇది ఒమేగా అనమాట యాంగులర్ వెలాసిటీ. సో కాబట్టి ఇది ఎక్కడ ఛార్జ్ మీద ఉండదు, ఐదర్ వి వి మీద కానీ ఒమేగా మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. వి నో దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, దెన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ బై హెచ్, దెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్, దెన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ బై హెచ్. ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ కదా, ఈ ఎంసి స్క్వేర్ పట్టుకెళ్ళి ఇక్కడ పెట్టారనమాట. దెన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది ద వేవ్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ల్యాంబ్డా, ఇంటూ ల్యాంబ్డా ఫ్రీక్వెన్సీ ఇంటూ వెలాసిటీ, ఎందుకంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాంబ్డా కదా మరి. కాబట్టి ఇది సిని ఇక్కడ ఇక్కడ ఒమేగా యాంగులర్ వెలాసిటీకి తీసుకున్నారు ఇక్కడ, దెన్ న్యూ ఇంటూ ల్యాంబ్డా, దెన్ ఎంసీ స్క్వేర్ బై హెచ్ ఇంటూ హెచ్ బై ఎంవి, దెన్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై వి. ద వేవ్ నేచర్ ఆఫ్ ది మ్యాటర్ ఇంట్రడ్యూసెస్ అన్సర్టెంటీ ఇన్ లొకేషన్ ఆఫ్ ది పొజిషన్, అన్సర్టెనిటీ ఆఫ్ లొకేషన్ అండ్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్, బికాస్ ఎ వేవ్ కెనాట్
be, said to be, existing exactly at one point. ఇక్కడ వేవ్ విషయంలో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే అన్సర్టైనిటీ. మీరు చదివే ఉంటారు హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ. అంటే ఇక్కడ ఏంటి, పార్టికల్ యొక్క మోషన్ లొకేషన్, అంటే మూమెంటం లొకేషన్ ఎట్ ఎ టైమ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే.